హాయ్ గైస్, ఎవ్రీవన్ వెల్కమ్ టు మోడర్న్ టెక్. నేను మీ గోపీచంద్. గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం జిఎస్టీని పే చేసేటప్పుడు లేట్ ఫీ అనేది చూస్తూ ఉంటాము. సో ఆ లేట్ ఫీ అనేది ఎలా పే చేయాలి? కొన్నిసార్లు మనకి ఫైల్ చేయడానికి లేట్ అవుతూ ఉంటుంది. సో ఆ లేట్ అయినప్పుడు లేట్ ఫీ అనేది పడుతూ ఉంటుంది. సో ఆ లేట్ ఫీ అనేది ఎలా పే చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో దానికోసం గైస్, ఇప్పుడు మనం అయితే జిఎస్టీని పోర్టల్లోనికి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంతేకాకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. సో మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే నేను తప్పకుండా మీ కామెంట్స్కి సొల్యూషన్ అనేది చెప్తాను. సో ప్రజెంట్ అయితే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడైతే మనం గూగుల్ సెర్చ్ బాక్స్లో జిఎస్టీన్ అని టైప్ చేయండి, జస్ట్ జిఎస్టీఎన్ అని. సో జిఎస్టీన్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, జిఎస్టీన్ లాగిన్ అని. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం జిఎస్టీ లాగిన్ పేజ్లోకి వెళ్ళిపోతాము. సో ఇది వచ్చేసి జిఎస్టీ లాగిన్ పేజ్. సో మనం డైరెక్ట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు ఇచ్చేసి లాగిన్ అయిపోవచ్చు. సో మీరు ఒకవేళ అలా రాలేకపోయినట్లయితే కింద లాగిన్ పేజ్కి సంబంధించింది, తర్వాత జిఎస్టీ వెబ్సైట్కి సంబంధించిన రెండు లింక్స్ ఇస్తాను. సో మీరు దాని ద్వారా వెబ్సైట్లోనికి ఈజీగా వచ్చేయచ్చు. కింద డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ప్రజెంట్ అయితే మనం హోమ్ పేజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం, వెబ్సైట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో గైస్, ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేసాను. హోమ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ జిఎస్టీ. సో ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనం లాగిన్ పేజ్కి వెళ్తాము. మనం ఆల్రెడీ ఇంతకుముందే లాగిన్ పేజ్కి వచ్చాము. సో అంటే హోమ్ పేజ్ నుంచి ఎలా రావాలనేది చూపించడానికి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాము. సో ఇక్కడైతే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు అడుగుతుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చాను, తర్వాత మనం ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. సో పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తాను, తర్వాత క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. క్యాప్చా ఎంటర్ చేసేద్దాము. ఇప్పుడు ఆ లాగిన్ మీద క్లిక్ చేద్దాం. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా వెబ్సైట్లోనికి మనం లాగిన్ అవుతాము. సో జిఎస్టీన్ పోర్టల్లోనికి లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు డాష్ బోర్డ్ అని కనబడుతుంది, ఒకసారి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫైల్ రిటర్న్స్ అని, పే ట్యాక్స్ అని టూ ఆప్షన్స్ కనబడుతున్నాయి. మనం ఇక్కడ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫైల్ రిటర్న్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ ఏ పీరియడ్ అయితే మనం ఇప్పుడు ఫైల్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను సెప్టెంబర్ది ఇప్పుడు ఫైల్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా వన్ మంత్ మిస్ చేశాను, అది లేట్ అయింది. సో లేట్ ఫీ అనేది పడింది అనమాట. సో సెప్టెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను. సెప్టెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రెండు డ్యూ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B అని ఉంది. సో ఫస్ట్ అయితే మంత్లీ రిటర్న్ చేద్దాము. మంత్లీ రిటర్న్ మీద ప్రిపేర్ ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. ప్రిపేర్ ఆన్లైన్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనకి ఇలా పాప్ అవుట్ వస్తుంది. సో దీన్ని ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత గైస్, ఇక్కడ చూసారు కదా, యూ హ్యావ్ లేట్ ఫీ లియాబిలిటీ ఫర్ కరెంట్ ట్యాక్స్ పీరియడ్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ లేట్ ఫీ లియాబిలిటీ ఫర్ ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్. సో ఇది మనం అంటే లేట్ ఫీ ఉంది మనకన్నా చూపిస్తుంది. సో ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసినట్లయితే మనల్ని ఇక్కడ ఇవన్నీ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. సో ఇవి సెలెక్ట్ చేయకుండా వస్తుంది. మీకు ఏ ఆప్షన్ పెట్టాలనిపిస్తే ఆప్షన్ పెట్టండి. ఇక్కడ నేనైతే అన్నీ నో అని ఇచ్చేసాను. అంటే నేను ఏది చేయలేదు అసలు, అంటే వర్క్ కూడా, తర్వాత ఫైలింగ్ అలాంటివన్నీ ఏమీ లేవు. జీరో ఫైలింగ్ అనమాట నాది. సో జీరో ఫైలింగ్ కాబట్టి అన్నీ నో 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 అని పెట్టేశాను. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ రిక్వెస్ట్ రిసీవ్డ్ అని వచ్చింది, అంటే మనం పెట్టిన రిక్వెస్ట్ సేవ్ అయింది అన్నట్టు వచ్చింది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇంట్రెస్ట్ అండ్ లేట్ ఫీ. సో ఇక్కడ సెంట్రల్ ట్యాక్స్ వచ్చేసి 70 రూపీస్ అండ్ స్టేట్ ట్యాక్స్ వచ్చేసి 70 రూపీస్ పడింది. సో ఇక్కడ మనకి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా చలానస్ అనేవి చూపిస్తుంది. సో ఇవి మనం పే చేసే మనీ అనేది చూపిస్తుంది ఇందులో. ఇక్కడ చూసినట్లయితే మేక్ పేమెంట్ ఆర్ పోస్ట్ క్రెడిట్ టు లెడ్జర్ అని కనబడుతుంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు చూపిస్తుంది యూ డూ నాట్ హ్యావ్ సఫిషియంట్ బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. అంటే మనం ఈ జిఎస్టీని పోర్టల్లోనికి క్యాష్ అనేది ఏంటి కూడా, క్యాష్ అనేది ఏమి కూడా మనం యాడ్ చేసుకోలేదు. సో
డూ యూ వాంట్ టు క్రియేట్ చలానా అని అడుగుతుంది. సో చలానా క్రియేట్ చేయాలని అడుగుతుంది. సో ఎస్ అని క్లిక్ చేయండి, చలానా అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఎంతెంత ట్యాక్స్ పే చేస్తున్నాం అనేది మనకు చూపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ట్యాక్స్ ఎక్కడెక్కడ పే చేస్తున్నాం అనేది చూపిస్తుంది. ఇక్కడ సెంట్రల్ ట్యాక్స్ వచ్చేసి 70 రూపీస్, తెలంగాణ ట్యాక్స్ వచ్చేసి అంటే స్టేట్ ట్యాక్స్ వచ్చేసి 70 రూపీస్ పే చేస్తున్నాము. సో ఇక్కడ మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఓవర్ ద కౌంటర్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఈ పేమెంట్ అని కనబడుతున్నాయి. సో నేనైతే ఈ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ చలానా అని క్లిక్ చేద్దాము. జనరేట్ చలానా మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ చలానా సక్సెస్ఫుల్లీ జనరేట్ అని చూపిస్తుంది. సో చూపించిన తర్వాత ఇక్కడ నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేద్దాం. నెట్ బ్యాంకింగ్ ద్వారా నేను చలానా అనేది పే చేద్దాం అనుకుంటున్నాను. సో నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసి తర్వాత ఏ బ్యాంక్ నుంచి మీరు పే చేద్దాం అనుకుంటారు అనేది అడుగుతుంది. సో మీకు ఇక్కడ ఇందులో ఏదో ఒక బ్యాంక్ ఉంటుంది తప్పకుండా. సో ఆ బ్యాంక్ని క్లిక్ చేయండి. నేనైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేశాను. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశాను. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్టల్లోకి వెళ్తాము. సో అక్కడ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ రెండు అడుగుతుంది. అంటే మీది ఏ బ్యాంక్ అయినా కావచ్చు, దానికి సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, తర్వాత పాస్వర్డ్ రెండు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇచ్చిన తర్వాత లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో లాగిన్ అయినట్లయితే మనకి ఇలా క్లియర్గా చూపిస్తుంది మనం ఎంత పే చేస్తున్నాం అనేది. సో 140 రూపీస్ ఓన్లీ. సో మనకి ఎంత పే చేస్తున్నాం అనేది చూపిస్తుంది. కన్ఫర్మ్ మీద కన్ఫర్మ్ చేసేయండి. మీది ఏ బ్యాంక్ అయినా అవ్వచ్చు, ఆ బ్యాంక్కి సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకులోకి మనకి తీసుకెళ్తుంది. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్లయితే యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇక్కడ మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు చూపిస్తుంది. సో రిఫరెన్స్ నెంబరు, డెబిట్ అకౌంట్ నెంబర్ అన్నీ చూపించింది. సో ఇక్కడ చూసినట్లయితే యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇక్కడ మనకు రిసీట్ కూడా వస్తుంది. సో అలాగే ట్రాన్సాక్షన్ ఐడి వచ్చింది, జిఎస్టీకి సంబంధించింది ఇది. సో ఇక్కడ వ్యూ రిసీట్ మీద ఒకసారి క్లిక్ చేద్దాము. ఇది వచ్చేసి మన రిసీట్ గాయ్స్, మనం పే చేసిన రిసీట్. దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మనం. సో తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫైలింగ్ చేయడానికి వీలవుతుందన్నమాట. అంటే నెక్స్ట్ మంత్కి సంబంధించిన ఫైలింగ్. నేను ఇందాక సెప్టెంబర్కి సంబంధించినది నేను ఇప్పుడు లేట్ ఫీ అనేది పే చేశాను. మన తర్వాత అక్టోబర్కి లేట్ ఫీ అవసరం లేకుండానే మనం సింపుల్గా జీరో ఫైలింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఏవైనా ప్రాజెక్ట్స్ లేకపోయినట్లయితే, అంటే మనం ఏ విధంగా సంపాదన లేకపోతే మనం జీరో ఫైలింగ్ అనేది తర్వాత నుంచి కంటిన్యూ చేసేయచ్చు. సో గాయస్, సో నేను మీకు చూపించాలనుకున్నది కూడా ఇదే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటే కాదు గాయస్, జిఎస్టీని అనేది మనం జిఎస్టీ పార్టిషనర్కి ఎటువంటి మనీ పే చేయకుండా మనం ఓన్గా ఎలా పే చేసుకోవాలనేది మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు వివరించడం జరుగుతుంది మన ఛానల్లో. సో మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.